శుద్ధాత్మ పాఠించి దీవులకి ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధమైన సర్వశక్తిగల దేవా యేసయ్య, నీకు వేలాది స్తుతి స్తోత్రాలు వందనాలు గొప్ప దేవా తండ్రి. సర్వశక్తిమంతుడా, శాంతి సమాధానకర్త, ఆది అంతం దేవా, సర్వసృష్టికి ఆధారభూతుడా ప్రభువా, నీ అమూల్యమైన రక్తం కలవరి రక్తం ప్రోక్షించండి, బహుగా దీవించి బహుగా ఆశీర్వాదం దయచే నాయన ప్రభువా. నీ కృపాహస్తం నీ దయాహస్తం మా అందరి పైన దయచే నాయన ప్రభువా. నీ పరిశుద్ధాత్మశక్తి యేసు నామముల పరలోకం నుండి దిగి వచ్చిన కాక, యేసు నామముల దిగి వచ్చిన కాక ప్రభువాండి ప్రభువా, కలవరి రక్తంతో కడగండి. నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించి బలపరిచి స్థిరపరిచి స్వస్థపరిచి పరిశుద్ధపరిచి ప్రభు సర్వశక్తి గల జీవం గల నామముల అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చేసుకొని ఆమె చింతను నిలబడి జ్వరముల గద్దింపగాని ఆమె విడిచిపోయెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగెను. సూర్యాస్తమించుచుండగా నానా విధ రోగముల చేత పీడింపబడుచున్న గాని వారి ఎవరి యొద్ద నుండి వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులు చాచి వారిని స్వస్థపరచెను. ఇంతేకాక దయ్యములు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలియను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పేతురు వద్ద భయంకరమైన తీవ్ర వాక్యం అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళ అత్తకి జ్వరం పోవాలంటే ఆ జ్వరంతో విడిచిపోవాలి, ఎట్లా చేయాలి? చాలా రోజుల నుంచి ఆమె బాధపడుతుంది, చాలా రోజుల నుంచి ఆమె కంగారు పడుతుంది. ఎందుకంటే జ్వరం విడిచిపెడతలేదు ఆమె బాధపడి. ఇప్పుడు ఏం చేసింది? దేవునికి ప్రార్థన చేసి తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె ఎందుకు వచ్చింది, దేవునికి స్తోత్రం. వచ్చిన తర్వాత ఆమె వెంటనే యేసు ప్రభుకి అది ప్రార్థన చేసిన తర్వాత దేవుని లోపల పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమెకు మొట్టగానే జ్వరంకి గద్దింపగానే వెంటనే జ్వరం ఏమైపోయింది, విడిచిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వెంటనే లేచి ఏం చేసింది, ఉపచారం సాగింది. దేవునికి స్తోత్రం. అంటే ఉపచారం అంటే దేవునికి సేవ చేసింది, పరిచర్య చేసింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆమెకి బాగైంది కాబట్టి స్వస్థత అయింది. ఎందుకంటే జ్వరం, తీవ్రమైన జ్వరం, ఎట్లా మరణ పరిస్థితి వరకు ఆ జ్వరం ఉన్నాయి కాబట్టి అది ఆమెకి దేవుడు ఏం చేసిందా, వెంటనే స్వస్థపరిచిందా. సో ఈ విధానంగా ఆమె బాగా వెంటనే లేచి యేసు ప్రభు ఏం చేసింది, సేవ చేసింది, ఉపచారం చేసి సాగింది. దేవునికి స్తోత్రం. మళ్ళీ తర్వాత ఇక్కడ చాలా మంది ఏం చూసిందా, అది ఏ పేరు సీమరత్త బాగా అయింది కాబట్టి మాకు కూడా బాగా కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాకు కూడా ఏం కావాలి, బాగా కావాలి. మీకు అందరికి బాగా కావాలి కదా, బాగా కావాలి కదా. బాగా కావాలంటే మీరు ఏం చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన శక్తి చేత ద్వారా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చి ముట్టుకుంటే వెంటనే సాతాను జ్వరం మాయమైపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధానంగా మన ప్రార్థన శక్తి ద్వారా దేవుడు ఏం చేస్తున్నారు, జ్వరాలకి గద్దిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి దేవుడు ఏం చేస్తున్నారు, జ్వరం సాతానికి గద్దించి విడిచిపెట్టి ఆమెకి బాగు చేస్తున్నారు. ఇట్లా చూసి జనాలు ఏం చేసిందా, అప్పుడు సూర్యాస్తమైంది, కాల్సేపు అయిపోయింది. దేవునికి స్తోత్రం.
సూర్యాస్తం అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు దగ్గర చారు అని అది ఏమై అక్కడ ఊరు నుంచి వేరే వేరే ఊరు నుంచి అది చాలా మందికి తీసుకొచ్చింద, చాలా మందికి తీసుకొచ్చిందంటే అది భయంకరమైన అది నానా విధానంగా రోగంతో పీడింపడు, నానా విధానంగా అది అనేక అనేక రోగంతో బాధపడిన వాళ్ళు ఉన్నారు, నానా విధానంగా దయాభూతాలతో పీడింపబడే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర వారు ఏం చేసిందా అప్పగించిందా. సూర్యుడు ఉంటే సమయ జిన్ జిన్మే జిన్ జిన్కే యహా లోక్ నానా ప్రకారకి బీమారియోస్ పడే హుయే థే వేసా ఉస్కే పాస్ లాయే ఔర్ ఉస్నే ఏక్ ఏక్ పర్ హాత్ రఖ్కే ఉన్కో చంగా కియా. చూడండి ఎన్ని రోజుల నుంచి రకరకాల నానా విధానంగా అంటే రకరకాల అది వ్యాధి గల మనిషి, బాధ గల మనిషి, సమస్య గల మనిషి, శోధన వేదన చాలా భయంకరమైన దయాభూతాలు పట్టిన చాలా భయంకర భయంకరమైన పీడింపు పడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేసిందా వాళ్ళ ఇంట్లోంచి తీసుకువచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గర చేతికి అప్పగించిందా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ విధానంగా యేసయ్య దగ్గర తీసుకువచ్చి తర్వాత యేసు ప్రభు ఏం చేసిందా, ఒక్కరొకరి మీద చేయించిందా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరొకరి పైన ఏం చేసిందా, చేయించి తల పైన చేయి పెట్టి ప్రార్థన చేసిందా. చేయి పెట్టి ప్రార్థన చేస్తే వెంటనే ఏమైపోయింది, రకరకాల జ్వరాలు పోయింది, రకరకాల వ్యాధి పోయింది, రకరకాల సాతాన పడిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధానంగా యేసు ప్రభు మాట అంటే ఉట్టిగా నోటి మాట కాదు, ఆయన శక్తి గల మాట, ఆయన బలమైన మాట. ఆయనకి దేవుడు, ఆయన దేవుడు కాబట్టి ఆయన లోపల ఏమున్నది, శక్తి ఉన్నది. ఆ శక్తి ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారు, భయంకరమైన శోధనలో పడిపోయే వారికి బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ విధానంగా దయ్యాలు భూతాలు సాతాన అన్నీ విడిచిపెట్టి వెంటనే వాళ్ళు ఏమైపోయిందా, మంచిగా అయిపోయిందా. దేవునికి స్తోత్రం. అప్పుడు కొంతమంది సాతాన పట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, రకరకంగా మాట్లాడుతున్నారు. అది మాట్లాడిన తర్వాత యేసు ప్రభు వాళ్ళు గద్దించి ఏం చెప్తున్నారు, నోర్మై మీలో నుండి వెళ్ళిపో, నువ్వు నోర్మన్ చెయ్యి, ఆ విధానంగా మాట్లాడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళ నుండి విడిచిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ విధానంగా ఇక్కడ చాలా మంచిగా మాట ఉంది, ఎందుకంటే ఈ మాట ప్రకారం మనం నడిస్తే ఖచ్చితంగా మనకి యేసుక్రీస్తు ప్రభు బాగు చేస్తున్నారు, ప్రార్థన ద్వారా బాగు చేస్తున్నారు. ఇంకా చూడండి ఇక్కడ మార్క్స్ వార్త 6:11 ఒకటి వచ్చిన చెప్పండి తల్లి. అనేక దయ్యములు వెళ్ళబట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచు చుండిరి. చూడండి ఇప్పుడు అనేకులు దయ్యాలు భూతాలు సాతాను ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు యేసయ్య దగ్గర. యేసు ప్రభు ఏం చేస్తున్నారు, వారికి ఎలగొట్టిందా, ఎలగొట్టింది అంటే సైతాన్. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ఏం చెప్పాలి, యేసు నామముల సాతాన ప్రో, ఆ విధానంగా చెప్తే సాతాన గడగడగడగడగడలాని పడిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తర్వాత యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ ఏమంటున్నారు, సాతానికి విడిచిపెడుతున్నారు. ఇంకా ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎవరెవరు శోధన బాధతో ఉన్నారు, ఎవరెవరు సమస్యతో ఉన్నారు, నేను ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారికి ఇప్పుడు ఏదైనా పుండు వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, జ్వరం వచ్చింది, ఏం చెయ్యాలి, నూనె రాసి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూనె రాసి ప్రార్థన చేసి వెంటనే వాళ్ళకి ఏమైపోతుంది, స్వస్థత అవుతుంది. నూనెకి అర్థం అంటే అభిషేక తైలం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఉట్టిగా మన మామూలుగా నూనె రాస్తే జరగదు, ఏం నూనె రాయాలి, ప్రార్థన నూనె రాయాలి. దేవునికి స్తోత్రం. ఈ విధానంగా యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు, నూనె రాసి కూడా ప్రార్థన చేస్తున్నారు. అందుకే నూనె చాలా, నూనె వెలుగుకి సాదృశ్యం, అభిషేక్ తైలంకి సాదృశ్యం, ఆత్మకి సాదృశ్యం, స్వస్థతకి సాదృశ్యం. ఈ విధానంగా యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్ప గొప్ప కార్యం చేయబోతున్నారు. ఇదే విధానంగా మనం చూద్దాం ఇక్కడ లాస్ట్ వాక్యం, యాకోబు పత్రిక 5:14-15 వచనం చదవండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘం పెద్దలకు పిలుపవలెను, వారు ప్రభు నామమున అతనికి
ఇష్టమైనా ప్రార్థన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు ఆ రోగిని స్వస్థపరచు ప్రభు ప్రభు అతడు లేపును అతడు లేపును అతడు అతడు పాపములు పాపములు చేసినవాడైతే చేసినవాడైతే పాప క్షమాపణ నందును మీ పాపములను మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయి నీతిమంతులు విజ్ఞాపన మనస్పూర్వకమై బహుబలమగలదై ఉండను దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ అది మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఎది తొమ్మే కోయి రోగి హేతో కలిసియాకి ప్రాచీకు బలాయి ఓ ప్రభుకి నామసే ఉస్ పర్ తేల మల్కి ఉస్కి నీ ప్రార్థన కరే. కలిసియా అంటే సంఘం, సంఘం పెద్ద పెద్ద అంటే ఆత్మతోని దేవుని అభిషేకంతో ఉన్న వారికి పిలిపించి ఏం చెయ్యాలి అతను ఏం చెయ్యాలి ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారంటే నూనె రాసి అభిషేక తైలం రాసి ఆత్మ తైలం రాసి పరిశుద్ధమైన తైలం రాసి స్వస్థత తైలం రాసి ఏం చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసి తమతారో ఇది తప్పకుండా స్వస్థపరుస్తున్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒట్టిగా స్వస్థపరుస్తున్నారు కాదు వాళ్ళు కూడా విశ్వాసం ఉండాలి ప్రార్థన చేసిన వారు కూడా విశ్వాసంతో ప్రార్థన చెయ్యాలి. ఈ విధానంగా స్వస్థత అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు లేచి నిలబడుతున్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా. మొత్తం పడిపోయి పరిస్థితుల చనిపోయి పరిస్థితుల బాధ ఉన్న పరిస్థితుల దేవుడు ఏం చేస్తున్నారు వెంటనే లేపుతున్నారు. ఈ విధానంగా ఒక్కొక్కసారి రోగం పోదు. ఎందుకు పోదు మనలో ఎప్పుడు ఎప్పుడు పాపం దాగి ఉంటే అప్పుడు రోగం పోదు. ఇక్కడ ఏం చెయ్యాలి ఒకరికొరకు ఒక క్షమాపణ అడిగి పాప క్షమాపణ అడిగి ఒకరికొరకు ఒక ప్రార్థన చెయ్యాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే ఒకరికొరకు ఒక ప్రార్థన చేస్తే దేవుడు మనకి క్షమిస్తున్నారు. మనం ఒకరికొరకు ఒక క్షమిస్తే దేవుడు తప్పకుండా మనకి క్షమిస్తున్నారు. క్షమించిన తర్వాత ఏం చేస్తున్నారు స్వస్థపరుస్తున్నారు హల్లెలూయా. స్వస్థత మాత్రం కాదు మన పరలోక రాజ్యం కొరకు టికెట్ కూడా తీసుకోవాలంటే దేవుడు అభిషేకం ఇచ్చి ఆత్మతో నింపుతున్నారు. ఆయన మాట ప్రకారం నడుస్తున్నారు. ఇంకా వారి పరలోక రాజ్యంకి సిద్ధంగా కావాలి అంటే రక్షణ భాగ్యం కూడా ఇస్తున్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ విధానంగా నీతిమంతుడు ప్రార్థన దొంగల ప్రార్థన కాదు, వ్యభిచారకుడు ప్రార్థన కాదు, మూర్ఖుడు ప్రార్థన కాదు. ఏ ప్రార్థన కావాలి? నీతిమంతుడు ప్రార్థన కావాలి దేవునికి. నీతిమంతుడు ప్రార్థన ద్వారా ఖచ్చితంగా ఏమైపోతుంది? స్వస్థత అయిపోతుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ విధానంగా ఇది వాక్యం ద్వారా దేవుడు స్వస్థత గురించి చక్కటి మాట మన దగ్గర మాట్లాడి ఎందుకంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలంటే తప్పకుండా మన లోపల దేవుని గురించి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుంటే మన ప్రార్థన నడవదు, స్వస్థత రానే రాదు, కానే కాదు. అందుకే ఈ మాట ప్రకారం మనం ఎంత నూనె రాసినా ఎంత ప్రార్థన చేసినా ఏదైనా చేసినా పాపం ఒప్పుకోవాలి. ఒకరికొరకు ఒక పాపం ఒప్పుకోవాలి, ప్రార్థన చెయ్యాలి, విశ్వాసం ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా. తప్పకుండా మన కార్యం దేవుడు చేయిపోతున్నారు దేవునికి స్తోత్రం. ఈ విధానంగా ఈరోజు ఈ పరిశుద్ధమైన గ్రంథం నుండి దేవుడు మార్క్ స్వార్త ద్వారా, లూక స్వార్త ద్వారా, యాకోబు స్వార్త ద్వారా మూడు అధ్యాయం నుండి దేవుడు వాక్యం మాట్లాడి సెలవిస్తున్నారు. ఎందుకంటే తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తున్నారు. ఎందుకంటే ఆయన స్వస్థపరిచిన వాడు కాబట్టి దేవుడు మనకి స్వస్థపరుస్తున్నారు. ఈరోజు ఎంతమంది ఈరోజు భయంకరమైన వాతావరణంతో పాటు బాధపడుతున్నారు. అందుకే ఆ వాతావరణం ద్వారా అది వాళ్ళకి జరాలు భయంకరమైన అది శోధన, బలహీనత, రకరకాల జరాలు. ఎందుకంటే రకరకాల మలేరియా జరాలు, మామూలుగా జరాలు, మళ్ళీ తర్వాత డెంగ్యూ జరాలు, ఇంకా టైఫాయిడ్ జరాలు. ఆ జరాలతోని విడుదల కావాలంటే మనం ఒకసారి కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన సర్వశక్తి గల దేవ తండ్రి నాయన, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకి వందనాలు స్వామి. కలవరి రక్తం ప్రోక్షించండి, బహుగా దీవించి బహుగా ఆశీర్వాదం దయచే స్వామి. నీ ప్రశస్తమైన రక్తం ప్రోక్షించండి ప్రభువా. ఈరోజు ప్రభ దేవ తండ్రి నాయన, ఇది వాతావరణ ప్రభావం పట్టి ప్రభువా ఎంతో మంది ప్రభ దేవ హాస్పిటల్లో అల్లాడుతున్నారు, ఇంట్లో మంచంలో అల్లాడుతున్నారు ప్రభా. వాళ్ళ పైన ప్రభా గాయం హస్తం తొలి ముట్టండి, తాకండి ప్రభా. నీ పరిశుద్ధమైన తైలంతో నిరాశి ప్రార్థన చేయండి స్వామి. కలవరి రక్తంపై కడగండి, దుష్టుడు అపవాది శక్తి చిత్రాన్ని బోధపరచండి. నచ్చిన ప్రార్థనకి గొప్ప ఫలం తెచ్చి గొప్ప స్వస్థత కలుగునగాక, స్వస్థత కలుగునగాక, యేసు నామములో స్వస్థత కలుగునగాక, విడుదల అవునగాక.
సకల జీవం గల నామంలో అడిగి వేడుకుంటున్న నామ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.